రంగా మీ అందరినీ అన్న దగ్గర పెట్టించింది నేనే కదరా. అరే కిడ్నాప్ అయిన బాలుడి గురించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. బాబు తల్లి మనకు లైవ్ లో మాట్లాడుతున్నారు, ఒకసారి వారు ఏమంటున్నారో చూద్దాం. మా బాబును మాకు అప్పచెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వాణ్ణి మాకు అప్ప చెప్తే ఎవరికి ఎంత బహుమతి కావాలన్నా ఇస్తాం. ఒక తల్లి బాధ అర్థం చేసుకోండి, మా బాబును మాకు అప్ప చెప్పండి. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం. కిడ్నాప్ చేసినోడు ఎవడో నాకు దొరకాలి, కానీ తుకుడతుకుడ చేస్తా. ఆ కిడ్నాప్ చేసినోళ్ళు నాకు దొరకాలే, ఏరికి బదులు పేక్ కట్ చేస్తా. ఆ బాబుని కిడ్నాప్ చేసిన దొంగరాళ్ళని కోసి కారం పెట్టాలే. టీవీలో కనిపిస్తే చాలు, ప్రతివాడు రెచ్చిపోతాడు. భయ్యా ఏడిపోతున్నావు? పోలీస్ స్టేషన్కి బాబును అప్పగించడానికి. వద్దు భయ్యా, లవా మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్లో రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు భయ్యా, ప్లీజ్. ఈ పోలీస్ స్టేషన్లు, అరెస్ట్లు, కిడ్నాప్లు ఇవన్నీ మనకు అవసరమా? భయ్యా నాకన్నా డబ్బు అవసరం, నీకే ఎక్కువ. బావా, లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట. ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడంట బావా, ఇందాక టీవీలో చెప్పారు. వీడికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా. సుబ్బు, నేను ముంబై అంతా ఎత్తికాను, బావ ఎక్కడా కనపడలేదు, రేపు పొద్దుడు గల హైదరాబాద్ వచ్చేస్తాను. నానా, నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట. నంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి చేశాడు నాన్న, కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు. నేను ఇప్పుడే గోవా వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనమ్మా? సరే నాన్న. గోవా అంటరా? అక్కడ ఏ గుమ్మంలో బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట. పల్లుడు కడుపు సల్లంగుండా, అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నాం. ఏంట్రా, ఏ సీక్రెట్లు మాట్లాడుతున్నారు? లేదన్నా, అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా. ఈ సీన్ బండకండి. అంకుల్ మీరంతా ఎవరు? ఫ్రెండ్సే అంకుల్. నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. తీసుకెళ్ళనికే తీసుకొచ్చినాం, కానీ మేము తీసుకెళ్లేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే అంకుల్. ఈరోజు నా హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ. పొద్దు నుంచి ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు. రే
రేపట్లోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు. పోలీస్, ప్రెస్, మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు. ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకో, ప్లీజ్ ఫోన్ చెయ్యి. నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్. అది ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. బాబు వివరాలు ఏమైనా తెలిసాయా? లేదంకల్, రెస్ నోట్ ఇచ్చాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను, త్వరలోనే తెలియాలి. అంకల్, మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు. అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు? పిల్లాడెక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో కూడా తెలియదు కదా.